టికెట్ ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం టాలీవుడ్ టికెట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ను చిత్ర యూనిట్ అఫీషియల్గా ప్రకటించింది. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్లు కలిసి చేయబోయే చిత్రం మీద అభిమానుల్లో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. మరోసారి గబ్బర్ సింగ్ లాంటి మాస్ కమర్షియల్ హిట్ ఇస్తారని అందరూ నమ్ముతున్నారు. హరీష్ శంకర్ అంటేనే మాస్ ఎంటర్టైనర్లకు పెట్టింది పేరు. కాబట్టి ఆయన పవర్ఫుల్ సినిమాను మాస్ జనాలకు నచ్చేలా పవన్ కళ్యాణ్ సినిమాను తీస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పవన్ సినిమాలు తీసే విధానం మారింది. మునిపటిలా కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, సమాజ హితం కోరే సందేహం కూడా ఉండాలని భావిస్తున్నారు ఆయన. అందుకే రెండు భాషల్లో వచ్చిన పింక్ సినిమాను రీమేక్ చేశారు. అలాగే మిగతా సినిమాల్లో కూడా సోషల్ మెసేజ్ ఉండాలని కోరుకుంటున్నారు. ఆయన కోరిక మేరకు హరీష్ శంకర్ కూడా కమర్షియల్ అంశాలతో పాటు సోషల్ మెసేజ్ ఉండేలా కథను రాశారు. అయితే ఈ మేరకు ఈ చిత్రంలో స్టూడెంట్స్ రాజకీయాలు అనే అంశాన్ని ప్రస్తావిస్తారు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా సినిమా గురించి మాట్లాడుతూ ఇదే మాటను ప్రస్తావించారు. ఈసారి ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. సో పవన్ హరీష్ శంకర్ సినిమా అందరూ అనుకున్న దానికంటే భిన్నంగా ఉండబోతుందన్నమాట. ఇకపోతే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నెల నుండి మొదలవుతుంది. Oh, oh, oh.